రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జిటి రోడ్ నెల్లూరు యాక్ట్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు పి నేహా సుధాకర్. నేను సుశీల నేత్రాలయ అనే ఐ హాస్పిటల్ బృందావనం నందుంది. అక్కడ కంటి వైద్య నిపుణురాలిని. అక్కడ నేను విట్రో రెటినా స్పెషలిస్ట్ అంటే కంటి నరాల స్పెషలిస్ట్ని. డాక్టర్ గారు, డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ ఉన్న వాళ్లకు వచ్చే కంటి సమస్యలు ఏమిటి? మంచి ప్రశ్న అడిగారండి. డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంటి సమస్యలు రావడం సహజం. దాంట్లో ముఖ్యంగా వచ్చేది కంటి శుక్లాలు అంటే కంటి పొరలు, సెకండ్ వచ్చి కంటి నరాలు దెబ్బతినడం అంటే డయాబెటిక్ రెటినోపతి మరియు డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా. మూడో సమస్య వచ్చి కంటి నీటి కాసులు జబ్బు అంటే డయాబెటీస్ వల్ల వచ్చే కంటి సెకండరీ గ్లకోమా అనేది కూడా రావచ్చు. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్లకు కంటి సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా మీ డయట్ అంటే మీరు తినే పదార్థాలన్నీ చాలా తూచా తప్పకుండా చూసుకోవాలండి. వాటిలో ఎంత భాగం ఫ్యాట్, ఎంత భాగం కార్బోహైడ్రేట్ ఉందనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎక్కువ శాతం ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినాల్సి ఉంటుంది. సో మీ డయట్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజు ఎన్ని క్యాలరీస్ తింటున్నారు అనేది కూడా మీరు నోట్ చేసుకుంటే చాలా మంచిది. మరియు దీంతోపాటు ఎక్సర్సైజ్ అంటే సింపుల్ వాకింగ్ కానీ లేదంటే చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటే మనం డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దీంతో పాటు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే మనము చూసుకోవాలంటే అదొకటి హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉండడం, తర్వాత కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్, తర్వాత కిడ్నీ సమస్యలు, ఏమన్నా కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ కానీ యూరియా కానీ ఏమైనా ఎక్కువయ్యాయా, దీంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకొని లిమిట్ చేసుకోగలిగితే డయాబెటీస్ వల్ల కంటి సమస్యలను డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, డయాబెటీస్ వల్ల వచ్చే శుక్లాలకు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో మెయిన్గా డయాబెటీస్ వల్ల వచ్చే ముఖ్య సమస్య కంట్లో వచ్చేది డయాబెటిక్ క్యాటరాక్ట్. సో డయాబెటిక్ క్యాటరాక్ట్ అంటే కంటి శుక్లాలు, కంటి పొరలు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వెనక భాగం శుక్లాలు అంటే పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ క్యాటరాక్ట్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల ఎండకెళ్ళినప్పుడు ఎండ చూడలేకపోవడం, కంటి డ్రైవింగ్ అప్పుడు ఇబ్బంది పడడం, లైట్ గ్లేర్ అవ్వడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అట్లాంటి శుక్లాలు ఉన్నప్పుడు చూపు కూడా చాలా బలంగా త్వరగా తగ్గిపోతుంది. అలాంటి శుక్లాలు ఉన్నప్పుడు కంటి ఆపరేషన్ త్వరగా చేసుకోవడం వల్ల మీ చూపును మీరు రీగెయిన్ అవ్వచ్చు. సో డయాబెటీస్ ఒకవేళ కంట్రోల్ చేసుకోగలిగితే ఇలాంటి శుక్లాలు రాకుండా కూడా మనం డెఫినెట్గా ఆపచ్చు. డాక్టర్ గారు, డయాబెటీస్ వల్ల వచ్చే కంటి నరాల సమస్యలు ఏమిటి? డయాబెటీస్ వల్ల కంటి నరాలు దెబ్బతింటాయి. డయాబెటీస్ వల్ల దెబ్బతిన్న నరాల వల్ల చూపు పర్మనెంట్గా పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి డయాబెటీస్ని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా వచ్చేది రెండు సమస్యలు, ఒకటి డయాబెటిక్ రెటినోపతి అంటాము, ఇంకొకటి డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా. డయాబెటిక్ రెటినోపతి అంటే కంట్లో చెడు రక్త కణాలు పెరగడం, కంట్లో బ్లీడింగ్ అవ్వడం, రక్త చుక్కలు రావడం, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. సెకండ్ వచ్చి డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటే మన కంట్లో ముఖ్యంగా రెటీనాలో ముఖ్య భాగమైన మ్యాక్యులా సెంటర్ భాగం ఎక్కడి నుంచి అయితే మనకు చూపు వస్తుందో అక్కడ నీరు చేరడం, బ్లడ్ చేరడం వల్ల కంటి నరం వాపు వచ్చి సెంటర్ చూపు అనేది కోల్పోతారు. అప్పుడు సెంటర్లో చూస్తున్నప్పుడు పేషెంట్కి లైన్స్ వంకర టింకర్గా కనపడడం లేదంటే నల్లగా మచ్చలు కనపడడం అనేది సహజం. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే డయాబెటీస్ వల్ల కంటి నరంలో వాపు రాకుండా, రక్తం చుక్కలు రాకుండా చూసుకోవడానికి మనం మన షుగర్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు. అలానే ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది కానీ డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అనేది ఎక్కువ శాతం మనకి ఈ షుగర్ ఎక్కువ నాళ్ళు అంటే డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ ఎన్నాళ్ళ నుంచి మనం డయాబెటిక్గా ఉన్నాం, 10 ఏళ్ళ నుంచా, 20 ఏళ్ళ నుంచా అనేది డిపెండ్ అవుతుంది. సో మనకి ఎక్కువ రోజుల నుంచి డయాబెటీస్ ఉంది అంటే
మనం ఖచ్చితంగా ప్రతి సంవత్సరము కంటి నరం పరీక్ష అనేది తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. సెకండ్, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటుంది. ఒకవేళ మీరు టైప్ 1 డయాబెటీస్ అయితే అది డయాగ్నోస్ అయిన 5 ఏళ్ల తర్వాత ఫస్ట్ పరీక్ష చేయించుకోవచ్చు, ఇఫ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటే. టైప్ 2 డయాబెటీస్ అయితే మీకు ఏ రోజైతే మీరు డయాబెటిక్ అని తెలిసిందో ఆ రోజే మీ కంటి నరం పరీక్ష తప్పనిసరిగా చేసుకొని దానిపై మీ షుగర్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం కంటి నరం పరీక్ష తప్పనిసరిగా రెటినా స్పెషలిస్ట్ దగ్గర చూయించుకుంటేనే మీ కంటి చూపును మీరు కాపాడుకోగలుగుతారు. డాక్టర్ గారు, డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్లకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి? సపోజ్ మీకు డయాబెటీస్ ఉండి సడన్గా మీరు ఒకరోజు నిద్ర లేచి చూడగానే మీకు ఏమీ కనపడకుండా పోవచ్చు, అంటే కంట్లో బ్లీడింగ్ అయినట్టు అర్థం. దాన్ని విట్రియస్ హెమరేజ్ అంటాము, కంటి నరంలో బ్లీడింగ్ అయిందని అర్థం. సెకండ్, కొన్నిసార్లు మీరు ఏదైనా తెల్ల కాగితాన్ని కానీ తెల్ల గోడను కానీ చూసినప్పుడు నల్ల నల్ల మచ్చలు కానీ కంటి ముందు ఏమైనా పురుగులు పాకుతున్నట్టు కానీ అనిపిస్తాయి, అంటే వాటిని ఫ్లోటర్స్ అంటాం. అది కూడా ఒక రకంగా కంట్లో ఏదన్నా రెటినా సమస్య ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. మూడు, ఏదన్నా లైన్ని చూసినా లేదంటే ఏదన్నా సెంటర్లో ఒక చిన్న మచ్చలాగా కనిపించినా అంటే సెంటర్ భాగంలో వాపున్నట్టు డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటాము. నాలుగు, రాత్రిపూట డ్రైవింగ్ చేయాలన్నా ఇబ్బంది పడతారు, తర్వాత ఎండలో చూడాలన్నా ఇబ్బంది పడతారు. ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా మీకు రెటినాలో ప్రాబ్లం ఉంటేనే ఇలాంటివి జరగచ్చు. తర్వాత చిన్న వయసు అంటే డయాబెటిక్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది చాలా వేగంగా ప్రోగ్రెస్ అవుతుంది. సో వాళ్ళు లాస్ట్ స్టేజ్కి త్వరగా చేరుకుంటారు కాబట్టి అర్లీగా చూయించుకొని షుగర్ని బాగా కంట్రోల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్న వాళ్ళు సెకండ్. సో వాళ్ళలో కానీ ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్స్, తర్వాత కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు కూడా త్వరగా ప్రోగ్రెస్ అవుతారు. సో మీరు ఓన్లీ డయాబెటీస్ కాకుండా ఓవరాల్గా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకుంటేనే మీ కంటి డయాబెటిక్ రెటినోపతిని కంట్రోల్ ఉంచుకోగలుగుతారు. డాక్టర్ గారు, డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్లకు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? డయాబెటిక్ క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది కంటి ఫేకో ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కుట్టు సూది లేకుండా మీరు కానీ ఆపరేషన్ చేసుకోగలిగితే మంచి మెషిన్లో ఆపరేషన్ చేసుకొని హైడ్రోఫోబిక్ ఏస్పెరిక్ లెన్స్ అనేది పెట్టించుకో, యెల్లో లెన్స్ పెట్టించుకోగలిగితే మీ కంటి నరాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఫ్యూచర్లో డయాబెటిక్ రెటినోపతి ప్రోగ్రెస్ కాకుండా కూడా చూసుకోవచ్చు. తర్వాత డయాబెటిక్ రెటినోపతి అనే ప్రాబ్లం ఒకవేళ ఉంటే అది కూడా 3వ స్టేజ్ 4వ స్టేజ్ అంటే ప్రాలిఫరేటివ్ స్టేజ్లో కానీ వెళ్ళిందంటే దానికి మనం తప్పనిసరిగా లేజర్ అనేది పెట్టించుకుంటే ఫ్యూచర్లో నరం తెగిపోకుండా చూపు కోల్పోకుండా కాపాడుకోవచ్చు. మూడోది డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా, కంటి సెంటర్లో వాపున్నప్పుడు సెంటర్కి మనం లేజర్ వేయలేము కాబట్టి దానికి మనము ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటే కంటి నరానికి సూదులు, యాంటీ వీఈజీఎఫ్ ఇంజెక్షన్స్ మరియు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, వాటిని కూడా మనము వేయించుకోవచ్చు. అలాగే మన డయాబెటిక్ రెటినోపతి గల ట్రీట్మెంట్ ఇంకా బ్రాడ్గా చూసుకోగలిగితే దాంట్లో కూడా మనకి గ్రీన్ లేజర్, యెల్లో లేజర్ అని పలు వివిధ లేజర్లు ఉంటాయి. దాంట్లో మనము పాన్ రెటినల్ ఫోటో కోయాగ్యులేషన్ అనేది ముఖ్యం. ఏ లేజర్ వాడినా కూడా మనం చేసే ట్రీట్మెంట్ పేరు పాన్ రెటినల్ ఫోటో కోయాగ్యులేషన్, అంటే కంటి నరంలో ఉన్న రక్త కణాలనంతా మనం లేజర్ పెట్టి చంపేస్తే దానివల్ల ఫ్యూచర్లో బ్లీడింగ్ కాకుండా నరం తెగిపోకుండా ఇంకా వీజీఎఫ్ లెవెల్స్ ఏవైతే ఎక్కువ ఈ సమస్యలు వస్తున్నాయో డయాబెటీస్లో ఆ లెవెల్స్ తగ్గి మన కంటి సెంటర్ చూపును మనము కాపాడుకోగలుగుతాం. సెకండ్, డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమాలో వేసే వివిధ ఇంజెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ఇంజెక్షన్స్ ఉన్నాయి. మనం ముఖ్యంగా వాడే ఇంజెక్షన్స్ అయితే యాంటీ వీఈజీఎఫ్ ఇంజెక్షన్స్ అంటాము. దాంట్లో కూడా పలు రకాల్లో ఉన్నాయి. ఏది బెస్ట్ ఇంజెక్షన్ అనేది మీ డాక్టర్ని సంప్రదించి మీకంటూ ఏది యూస్ఫుల్ అవుతుందో ఆ ఇంజెక్షన్ వేయించుకోవచ్చు. దాంట్లో ఉన్న ముఖ్య 2-3 రకాలు చెప్తాను. ఒకటి బెవాసిజుమాబ్, క్యాన్సర్ కానీ కనిపెట్టిన ఇంజెక్షన్ అదృష్టవశాత్తు మన కంట్లో కూడా పనిచేస్తుంది. రెండవ ఇంజెక్షన్ రానిబిజుమాబ్, ఇదైతే ఎఫ్డీఏ అప్రూవ్ అయింది. ఏ పేషెంట్కి ఆ పేషెంట్ సెపరేట్ వయల్ వస్తుంది కాబట్టి సేఫ్ అండ్ ఎఫికేషియస్ అని అంటాము. మూడవది కొత్తగా వచ్చింది బ్రాలిసిజుమాబ్, కొత్తగా వచ్చిన ఇంజెక్షన్. దానివల్ల ఉపయోగం ఏంటంటే అది స్ట్రాంగర్ ఇంజెక్షన్,
అండ్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. మామూలుగా ఇంజెక్షన్స్ ప్రతి నెల వేయించుకోవాల్సి వస్తుంది, కానీ మనకు బ్రాలిసిజుమాబ్తో 2 నెలల దాకా అంటే ప్రతి 2 నెలలకి 1 నెల ఎక్స్ట్రాగా మనకి అది పనిచేస్తుంది. నాలుగవది ఐలియా అంటే ఆఫ్లిబర్సెప్ట్. దీంట్లో కూడా పలు స్టడీస్లో ఈ ఇంజెక్షన్ కూడా షుగర్ పేషెంట్స్లో బాగా పనిచేస్తుందని మనకి తెలుస్తుంది. ఇవి పనిచేయక క్రమంలో మనము వేరే ఇంజెక్షన్స్ కోసం చూసినప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని డెక్సామెథజోన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దాన్ని మనము 3 నెలల దాకా మన కంట్లో పనిచేస్తుంది. ఈ యాంటీవీజీఎఫ్ పనిచేయనప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్కి మారచ్చు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. డాక్టర్ గారు, డయాబెటిక్ రెటినోపతికి ఆపరేషన్స్ ఉంటాయా? డయాబెటిక్ రెటినోపతి ఒకవేళ మనకి ఇంజెక్షన్స్తో లేజర్స్తో ఆ సమస్య తీరలేదు, పేషెంట్ షుగర్ కంట్రోల్ లేక పేషెంట్ కానీ ప్రోగ్రెస్ అయ్యారు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారంటే రెటినల్ డిటాచ్మెంట్, ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్, కంబైన్డ్ రెటినల్ డిటాచ్మెంట్ అంటే కంటి నరం తెగిపోవడం, అలా జరిగినప్పుడు మనం మళ్ళీ ఆ నరాన్ని అంటించడానికి డెఫినెట్గా ప్రయత్నించవచ్చు. దానికి విట్రెక్టమీ అనే ఆపరేషన్ పనిచేస్తుంది. మనము నరం తెగిన కొద్దీ 1-2 రోజులు లేదా వారం లోపు ఆపరేషన్ చేసుకుంటే దాని సక్సెస్ రేట్ చాలా మటుకు బాగుంటుంది. నరం తెగిన తర్వాత లేట్ చేసి ఆపరేషన్ చేయించుకుంటే చూపు రికవరీ అయ్యే అవకాశాలు చాలా మటుకు తగ్గిపోతాయి. సో ఎప్పుడైనా కంట్లో సడన్గా చూపు తగ్గిపోతే వెంటనే మీ రెటినా స్పెషలిస్ట్, మీ ఊర్లో ఉన్న మీ రెటినా స్పెషలిస్ట్ని వెంటనే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సెకండ్, కంట్లో విట్రియస్ హెమరేజ్ అంటే కంటి మొత్తం, కంట్లో ఉన్న వెనక భాగం, నరం ముందున్న ఏరియా, విట్రియస్ ఏరియా మొత్తం కూడా కంటి డయాబెటిక్ రెటినోపతి వల్ల బ్లీడింగ్తో నిండిపోవచ్చు. లేదా మీకు ఏదైనా హార్ట్ సమస్య కానీ స్ట్రోక్ సమస్య కానీ ఉండి దానికి తగ్గ మీరు యాంటీకోయాగ్యులెంట్స్ అనే మందులు ఏమన్నా తింటుంటే కూడా మీ రక్తం గడ్డ కట్టకుండా ఉండే తత్వాన్ని చేర్చుకుంటుంది. సో దానివల్ల మీ కంట్లో బ్లీడింగ్ అయ్యి కంట్లో ఉన్న బ్లీడింగ్ తగ్గలేదంటే కూడా ఈ విట్రెక్టమీ అనే పద్ధతి ద్వారా మనము కంట్లో ఉన్న బ్లీడింగ్ తీసేసి మన చూపుని రికవర్ చేసుకునే అవకాశం ఉంది. డాక్టర్ గారు, డయాబెటీస్ వల్ల వచ్చే నీటి కాసుల జబ్బుకు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో డయాబెటీస్ వల్ల నీటి కాసుల జబ్బు అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతిలోనే వస్తుంది. ఆ స్టేజ్ దాకా ఎప్పుడు కూడా మనము మన కంటిని తెచ్చుకోకూడదు, ఎందుకంటే దాని వరకు ట్రీట్మెంట్ చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ పేషెంట్కి కంట్లో నొప్పి, నీళ్లు కారడం, కంట్లో ఒత్తిడి పెరిగి అలాంటి సమస్యలు ఉన్నాయంటే దాన్ని డయాబెటిక్ నీటి కాసుల జబ్బు, నియోవాస్క్యులర్ గ్లకోమా అంటాం. అలా ఉన్నప్పుడు వెంటనే కంటికి ఇంజెక్షన్ ఇచ్చి ఇంజెక్షన్తో పాటు మనం లేజర్ చేసి నీటి కాసులకి సంబంధించిన మందులు పెట్టుకుంటే కంటి చూపుని ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాము. ఒకవేళ ఇవి చేయగా మనము ఆ నీటి కాసులు తగ్గకపోయినా, కంట్లో ఒత్తిడి అనేది తగ్గకపోయినా, మనము దానికి సంబంధించి ఇంప్లాంట్, గ్లకోమా ఇంప్లాంట్ సర్జరీ లేదంటే గ్లకోమా ట్రబెక్యులెక్టమీ అనే ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీ ఇవి ఏ ఆపరేషన్ చేయాలన్నా కూడా దీనితో పాటు మన షుగర్ కంట్రోల్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న యువతకి కంటి సమస్యలు రాకుండా ఎలాంటి సలహాలు ఇస్తారు? సో ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైలు, తర్వాత ఎక్కువ శాతం కంప్యూటర్ మీద పనిచేయడం వల్ల, ప్లస్ మనకున్న ఆటోమేటిక్ లైఫ్ స్టైల్, ఎక్కువగా వాడే స్క్రీన్ టైం, వీటి వల్ల దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఈ మధ్య యంగ్ ఏజ్లోనంటే 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి కూడా డయాబెటీస్, టైప్2 డయాబెటీస్ అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ స్క్రీన్ వాడుతున్నప్పుడు కళ్ళు మంటలు రావడం కానీ, కళ్ళు నొప్పులు, టైర్డ్గా అనిపించడము, కళ్ళు ఒత్తుకోవడం ఇలాంటి సమస్యలు రావచ్చు. అది ఎందుకంటే డ్రై ఐ అనేది డెవలప్ అవుతుంది కంట్లో. ఒకటి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డ్రై ఐ పర్సే ఎవాపరేటివ్ డ్రై ఐ ఉంటుంది.
సెకండ్ టియర్ ఫిలిం సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు, మూడు ఆల్రెడీ వాళ్ళ స్క్రీన్స్ చూడడం వల్ల కూడా ఎవాపరేటివ్ డ్రై ఐ అనేది ఎక్కువ అవుతుంది. ఇలాంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా డ్రై ఐకి ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీకు ఆ టైర్డ్నెస్ కానీ కంట్లో నీరు కారడం, ఎరుపు, మంట, గుచ్చుకోవడం అనేవి తగ్గుతాయి. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి అంటే మనము కంటికి డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది. ఎలాంటి డ్రాప్స్? ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ ఉంటాయి. మీరు మీ నల్లగుడ్డ డాక్టర్ డ్రై ఐ స్పెషలిస్ట్ని కలిస్తే దానికి తగ్గ పలు టెస్ట్లు, షిమ్మర్స్ టెస్ట్ కానీ, టీబట్ టెస్ట్ కానీ చేసి వాళ్ళు మీ కంట్లో ఎంతవరకు నీరు ప్రొడ్యూస్ అవుతుంది, ఎంతవరకు తగ్గిపోతుంది అని నిర్ధారించి దానికి తగ్గ ఒక్క మంద, రెండు మందులు అని పెట్టి పంపిస్తారు. సో దానికి కూడా మీరు రెగ్యులర్గా మీ నల్లగుడ్డ డాక్టర్ని అంటే కార్నియా స్పెషలిస్ట్ లేదంటే డ్రై ఐ స్పెషలిస్ట్ని కలవచ్చు. ఇప్పుడు డ్రై ఐకి కూడా చాలా మటుకు ట్రీట్మెంట్స్ వచ్చాయి కొత్తగా. డాక్టర్ గారు, డయాబెటిక్ రెటినోపతి టెలిస్క్రీనింగ్ గురించి చెప్పండి. సో డయాబెటిక్ రెటినోపతి అనేది ఉన్నప్పుడు మనము తరచూ డాక్టర్ని కలవడానికి మనకి ఇబ్బందిగా ఉండి చాలాసార్లు అంటే ప్రతి నెల, రెండు నెలలకి, మూడు నెలలకి మనం డాక్టర్ని కలవలేనప్పుడు కొత్తగా ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతి టెలి స్క్రీనింగ్ మెథడ్ అని వచ్చింది. అంటే మీరు కానీ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీ ఇంటికే, అంటే డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ ఆన్ వీల్స్ అంటాము, మీ ఇంటి వద్దకే వచ్చి పరికరాలు తీసుకొచ్చి మీ కంటి నరం యొక్క ఫోటోలు తీసుకుంటాము. ఆ ఫోటోలని టెలి స్క్రీనింగ్ మెథడ్లో అంటే దాన్ని డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, డీప్ లెర్నింగ్ ద్వారా అది ఆటోమేటిక్గా మీ కంట్లో డయాబెటిక్ రెటినోపతి ఏ స్టేజ్లో ఉంది అని నిర్ధారణ ఇస్తుంది. ఒకవేళ అది ఫస్ట్ రెండు స్టేజ్లు అయితే మీరు మీ షుగర్ కంట్రోల్ చేసుకోమని రిపోర్ట్ వస్తుంది. లేదు ఒకవేళ మూడో స్టేజ్ దాటుతుంది అంటే ఆ రిపోర్ట్ని వెంటనే డాక్టర్కి అందించడం కానీ లేదంటే మీరు వెళ్ళి ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి అని ఆ సాఫ్ట్వేర్ ద్వారానే అప్పటికప్పుడు ఇమీడియట్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. దీని ద్వారా మీరు తరచూ డాక్టర్ని కలవలేకపోయినా మీకంటూ డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. అలాగే మనము డయాబెటిక్ రెటినోపతి కానీ, డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా కానీ, సో డయాబెటిక్ పొరలు లేదంటే డయాబెటిక్ నీటి కాసులు ఇలాంటివి, డ్రై ఐ, డయాబెటిక్ డ్రై ఐ ఇలాంటివి, ఇలాంటి సమస్యలు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అవాయిడ్ చేయాలి అనుకున్నారంటే మీరు చేయాల్సినవి ముఖ్యంగా మీ డయట్ని కంట్రోల్ చేసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, టైం టైంకి మీ డయాబెటాలజిస్ట్ని కలవడం, అట్లే యాన్యువల్గా మీ కంటి డయాబెటిక్ రెటినోపతి రెటినా స్పెషలిస్ట్ని కానీ, క్యాట్రాక్ స్పెషలిస్ట్ని కానీ కలిసి రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే మీ కంటి సమస్యలు 90% వరకు మీరు తగ్గించుకోవచ్చు, మీ కంటి చూపుని డెఫినెట్గా కాపాడుకోగలుగుతారు. సో దీంతోపాటు స్ట్రెస్ ఫ్రీగా అంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా కూడా మీరు తర్వాత స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకుంటుంటే వాటిని తగ్గించుకోవడం కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం అంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం, ఎక్కువ సెడెంటరీగా కంప్యూటర్ ముందు ఎక్కువ శాతం కూర్చోకుండా, ఒకవేళ మీరు కంప్యూటర్ ఎక్కువ శాతం వాడాలి అని అనుకుంటే కూడా 20-20-20 రూల్ అంటాం, ప్రతి 20 నిమిషాలకి ఒక 20 సెకండ్లు గ్యాప్ ఇచ్చి ప్రతి నిమిషంలో 20 సార్లు మీ కంటి రెప్పల్ని బ్లింక్ చేయగలిగితే సో మీ కంటి డ్రై ఐ ప్రాబ్లమ్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. రెండోది ప్రతి 6 గంటలకి ఒకసారి ఒక 10 నిమిషాలు ఒక బ్రిస్క్ వాక్, మీరున్న ప్లేస్లోనే చిన్నగా వాక్ చేసుకొని మీ సెడెంటరీ లైఫ్కి మీరు ఫుల్ స్టాప్ పెట్టగలిగితే మీరు డయాబెటీస్ రాకుండా, ఒకవేళ వచ్చిన దానివల్ల మన కంటి సమస్యలు రాకుండా మనము కాపాడుకోవచ్చు. సో దీనికి మెయిన్గా మనకున్న డయాబెటిక్ క్యాట్రాక్ట్ కానీ, రెటినోపతి కానీ, మ్యాక్యులర్ ఎడిమా కానీ మనము టెస్ట్ చేయించుకున్నాక రెటినా స్పెషలిస్ట్ దగ్గర పలు రకాల ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్స్ మనం చేసుకొని మన రిపోర్ట్ కరెక్ట్గా చూసుకోగలిగితే కంటి జబ్బు అనేది డెఫినెట్గా నిర్ధారణ అవుతుంది. సో ట్రీట్మెంట్ చాలా సులభంగా అయిపోతుంది. సో మన సుశీల నేత్రాలయాలు మన దగ్గర 3 దాకా కంటి రెటినా స్పెషలిస్టులు ఉన్నారు. నేను, డాక్టర్ నేహ, ఇంకొక డాక్టర్ శ్రీతేజ మరియు డాక్టర్ ఫ్యాన్సీ. సో ఈ నవంబర్ నెల డయాబెటిక్ వరల్డ్ డయాబెటిక్ మంత్, అవేర్నెస్ మంత్ అంటాము. ఈ డయాబెటిక్ అవేర్నెస్ మంత్లో థీమ్ ఏంటంటే యాక్సెస్ టు డయాబెటిక్ కేర్, అంటే త్వరగా మనకి డయాబెటిక్ కేర్ అందడం అనేది ముఖ్యం అనేది ఈ సంవత్సరం థీమ్ అన్నమాట 2023లో. సో అది మన నెల్లూరు ప్రజలకు అందించడానికి సుశీల నేత్రాలయాల్లో ఫుల్ ప్లెజ్డ్గా ఫస్ట్ టైం ఓసిటిఏ, ఓసిటి అంటే దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే డయాబెటిక్ రెటినోపతి కానీ, డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా కానీ ఏమున్నాయో వాటిని నిర్ధారించడానికి ఫస్ట్ టైం మన నెల్లూరు జిల్లాలోనే ఫస్ట్ టైం మనము ఆ ఇన్వెస్టిగేషన్ మెషిన్స్ అని, హై ఎండ్ మెషిన్స్ అంటే ఓసిటి మెషిన్ కానీ, ఓసిటిఏ అంటే మనం డైలస్ యాంజియోగ్రఫీ, చేతికి ఇంజెక్షన్ ఇవ్వకుండానే కంట్లో యాంజియోగ్రఫీ చేయడానికి కూడా
సులభంగా చేయగలిగిన అది ఫస్ట్ టైం ఇన్ నెల్లూరు మన హాస్పిటల్లోనే ఉంది. దాంతోపాటు యాంజియోగ్రఫీ, డై యాంజియోగ్రఫీ, ఎఫ్ఎఫ్ఏ, తర్వాత ఫండస్ ఫోటో, డయాబెటిక్ రెటినోపతి టెలీస్క్రీనింగ్, తర్వాత ఏదైనా బ్లీడింగ్ అయినా నరం తెగినా చూడడానికి అల్ట్రాసౌండ్ మెషిన్ అంటే బీ స్కాన్ మెషిన్, ఒకవేళ లేజర్స్ చేయడానికి మన దగ్గర ఉన్న గ్రీన్ లేజర్, ఎల్లో లేజర్, లేజర్ ఇండైరెక్ట్, ఇలాంటి అన్ని సదుపాయాలు ఫుల్ ప్లెజ్డ్గా ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో మన సుశీల నేత్రాలయాలు అందుబాటులో ఉన్నాయండి. దాన్ని మీరందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీ డయాబెటీస్ కంటి దాకా రీచ్ అవ్వకుండా మీరు దాన్ని స్టాప్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.